ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తక్షణమే తొలగించారు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కోర్టు ఉత్తర్వులతో తెలుపు రంగు వేయాలన్నారు. దానికి సంబంధించిన ఖర్చులు సీఎం జగన్ సొంత డబ్బులతో భరించారని కొండపల్లి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బండారు బాలాజీ, గండ్రేటి అప్పలనాయుడు, గోపాలరాజు, లక్ష్మణనాయుడు, వేమలి చైతన్య బాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం 622/23 జీవోల్ని రద్దు చేసి తెల్ల రంగు వేయాలని కొత్త ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా ఇది ఒక రాజ్యాంగంలో విజయం, ప్రజాస్వామ్య విజయం, ప్రజల విజయం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని సంస్కృతి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడు. అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ సచివాలయాలు కానీ తుదకు వాటర్ ట్యాంకులు, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, రోడ్డు డివైడర్స్ కానీ, అక్కడక్కడ చూశాను సులాబ్ కాంప్లెక్స్లు కూడా పార్టీకి సంబంధించిన మూడు రంగులు వేయడం. హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మందలిచ్చి ఈరోజు కొత్త జీవో ఇవ్వడానికి తోడ్పడిందంటే ఇది రాజ్యాంగ విజయం అని అందుకనే చెప్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉండే డబ్బు నీ సొంత జోబులో డబ్బు కాదు, వ్యవస్థలన్నీ నీ జాగీర్దారులు కాదు. ఏదైతే వీళ్ళు పార్టీ రంగులు వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మరలా ఈ తెల్ల రంగు వేయడానికి వైఎస్ఆర్సీపీ కంచకచర్లలో గుట్కా స్థావరాలపై